फ्रेंड्स चूड़ी इपू को अनेडम जी गिरिजन प्राता कोसक कटे इला वंट्रुकल दिव्य जरूर चूड़ो अटे मैं प्राता पड़ग वैचना कोसक को कटे वंट्रुकल दूसर चूड़ी फ्रेंड्स इकड़ కదా ఈ వెంట్రుకలు బాణానికి ఉపయోగిస్తారండి ఈ కనిపిస్తున్నటువంటి ఈ కోడి వెంట్రుకలు బాణం అండి కోల తయారు చేస్తారన్నమాట బాణం తయారు చేయడానికి అనేది ఉపయోగిస్తారు ఈ వెంట్రుకలు చూడొచ్చండి ఈ విధంగా కూడాన వెంట్రుకలు అనేది సింపుల్ గా సులువుగా అనేది తీయడం జరుగుతుంది అంటే వేణిలతో కూడా మరిగించి ఆ కోడిని కూడా అక్కడ ముంచేసి ఈ విధంగా చేయొచ్చు కానీ మా పద్ధతిలో ఈ విధంగానే కోడిని ఎక్కువగా వేణిల్లోనే ముంచకుండా ఈ విధంగానే దూస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని గూడెం కొత్త విధి ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన యొక్క కొత్త ఛానల్ ని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దూసాను వెంట్రుకలని ఇప్పుడు కొంచెం కాల్చడం జరుగుతది నీటిగా కాల్చి కాసేపు కాల్చి మళ్ళా తీసి అప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట ఈ విధంగా అండి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ విధంగా మంట పెట్టి కోడిని కాల్స్తారు అంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఈ విధంగానే కాల్చుకుంటారు కాల్చి మళ్ళీ కోయడం అనేది జరుగుతుంది చూడొచ్చు అన్నమాట కాల్చే పద్ధతి అంటే కర్రలు పెట్టి ఈ విధంగానే కాల్స్తాము పండగ పూట చుట్టాలకు బంధువులకు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగానే కాల్చి శుభ్రంగా చేయాలి మట కాలిపోయిన వెంట్రుకలు ఉంటాయి కదండి ఆ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాం చూడొచ్చు ఇలాగా కాలితే తొందరగా వచ్చేస్తుంది అన్నమాట ఇది కాలులో ఉన్నటువంటి పొర మొత్తం చూడొచ్చండి కొయ్యడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాగా డుక్క అంటే దాన్ని కర్ర అంటారు కర్ర పెట్టుకొని ఆ విధంగా ముందు అంటాకులు పెట్టామండి చూడొచ్చు సో ఆ విధంగా అనేది కోయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా కోస్తామన్నమాట అంటే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఏదైనా కర్ర ఉంటే కర్రని పెట్టి ముందున ఆకులు పెట్టి కోస్తాము సో మేము ఇప్పుడు అంటాకులు పెట్టి కోయడం జరుగుతుంది అంటే ఎక్కువగా ప్రాంతం ఎక్కువ గిరిజన ప్రాంతంలో ఇలాగే అండి కోస్తూ ఉంటారు మామూలుగా కాల్ చేసి ఈ విధంగా చెండుతామంటారు చెండడం అంటారు సో ఈ విధంగా ఇప్పుడు చెండడం జరుగుతుంది చూడొచ్చు కోడిని చూడొచ్చండి ఇక్కడ కోసే పద్ధతి అన్నమాట కత్తి ఎక్కువ షార్ప్గా లేదన్నమాట తెగట్లేదు చూడొచ్చు సో చాలా గట్టిగా పెట్టి కోస్తూ ఉన్నాం సో కత్తి అనేది ఎక్కువగా షార్ప్గా ఉంటుంది తొందరగా అనేది తెగడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ అలా పెట్టి కోసి లాగుతూ ఉన్నాం చూడొచ్చు లాగుతూ ఉన్నారు సో ఇదండి ఈ విధంగా చెనడం అంటారన్నమాట ఈ విధంగానే
కోడిని కొయ్యాలంటే ఈ విధంగా ముందు అడ్డాకులు పెట్టుకొని ఏదైనా ఆకులు పెట్టుకొని కొయ్యాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కోసే పద్ధతి చూడొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలాగా కోసాలన్నమాట. అంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగానే కర్రలు పెట్టి చెండుతారు. ఈ విధంగా కట్ చేస్తానన్నమాట కోడిని. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. పాట్లు పాట్లు తీస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ పొట్టు పేగులు తాగుతూ ఉన్నాడు మా బావగారు అండి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్ చూడొచ్చు. సో ఇదండి కోడి కొయ్యాలంటే ఈ విధంగా గిరిజన ప్రాంతాల్లో ఇదే పద్ధతిగా కోస్తూ ఉంటారన్నమాట. అంటే ఎక్కువగా కోడిని తినాలనుకున్నప్పుడు పండగ వచ్చినప్పుడు కోడిని ఈ విధంగానే కోస్తారు, చెండుతారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ముందున కర్ర పెట్టుకుంటేనే ఆ డుమ్ములకి నరకడానికి సులువుగా ఉంటుంది. సో ఆ విధంగా నరికి కోస్తారన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీరు ఆ కోడిని కోయడానికి సులువుగా ఉంటుంది. అలాగే కర్ర పెట్టుకొని కత్తిని కత్తి ఆ విధంగా పెట్టుకొని కొయ్యాలి ఫ్రెండ్స్. చూడొచ్చు అన్నమాట. అంటే కర్ర ముందు పక్క ఉంటే డుమ్ములు ఉంటే నరకడానికి సులువుగా ఉంటుంది. దానిని డుక్క అంటారు. డుక్క పెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఆ విధంగా పెట్టుకొని సులువుగా ఈ మాసాన్ని కోయడానికి మా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ విధంగా ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చూడొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. చూడొచ్చు నరుకుతూ ఉన్నారండి కోడి గట్టని. దాన్ని జాయింట్ పీస్ అంటారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ముక్కలు ముక్కలు కోస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ అలాగే డుక్క పెట్టి నరుకుతారనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు కోసే పద్ధతి అనమాట ఫ్రెండ్స్. ఇలా ఉంటుందండి గిరిజన ప్రాంతాల్లో కోడి మాసం తినాలంటే కోడి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కోడిని కోస్తారన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇక్కడ కోస్తూ ఉన్నానమాట. కత్తి అనేది షార్ప్లేదండి. మాసానికి కోస్తూ ఉన్నాం కానీ తెగట్లేదు అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదండి కోడి కొయ్యాలంటే మా ప్రాంతాల్లో కంపల్సరీగా డుక్క ఉండాలి. లేకపోతే ఈ విధంగా కర్ర అనేది తీసుకొని ఆ కర్ర మీద పెట్టి మాసం అనేది కోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అండి కోస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక నాటు పద్ధతి అండి. సో మా పూర్వకాలంలో మాసం కొయ్యాలంటే కోడి మాసాన్ని కొయ్యాలంటే ఈ విధంగా డుక్క ఉండాలి. డుక్క పెట్టి కోడి మాసాన్ని చెండుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా చూడొచ్చు అన్నమాట. డుక్కలో పెట్టి నరుకుతూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఈ విధంగా కోస్తారండి ఆ కోడిని. మా గిరిజన ప్రాంతాల్లో సెండే పద్ధతి చూడొచ్చు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా డుక్క పెట్టి డుక్కలు ఈ విధంగా నలుగుతారనమాట మాసానికి. చూడొచ్చు అనమాట ముక్కలు ముక్కలు కోసి కోస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదండి గిరిజన ప్రాంతంలో నాటు కోడిని కోసే పద్ధతి ఫ్రెండ్స్. ఈ విధంగా కోస్తారు ఫ్రెండ్స్. కోడిని కోసి కాల్చి ఈ విధంగా చెండుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.